తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా రామాయణపేటలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం డబ్బులు లాంటి అనేక ప్రలోభాలు గుర్తించడం ఊపించినప్పటికీ వాటికి లొంగకుండా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించారని హుజూరాబాద్ ఓటర్లు చైతన్యవంతులని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి అశ్విని, పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు దయానందరెడ్డి, ఆకుల రమేష్, పోచమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అన్న గారు ఘన విజయం సాధించారు. హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు కూడా నువ్వు మా బిడ్డవు, మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని మాట ఇచ్చారు. అదే మాట మీద ఈ రోజు ఈటెల రాజేందర్ అన్న గారిని ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి రాజేందర్ అన్న గెలిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చినా, ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మద్యం పంచినా కూడా ఎక్కడ కూడా మీరు లొంగకుండా మన ఉద్యమకారుడని ఈటెల రాజేందర్ అన్నకి ఓటేసి మీరు గెలిపించారు. ఈటెల రాజేందర్ అన్న గారి మీ ఆయన అభిమానాన్ని మీరు కాపాడారు. అదే విధంగా ఈ రోజు అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతుగా పంపించారు. ఈటెల రాజేందర్ అన్న గారు మీరు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాడు, మీ ముందు ఉంటాడు, చాలైన బతుకైనా మీతోనే ఉంటానని ఈటెల రాజేందర్ అన్న గారు చెప్పారు. అదే విధంగా ఈ రోజు బీజేపీ పార్టీ కూడా 2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేద్దామనే నమ్మకం కూడా మాకు హుజూరాబాద్ ఎలక్షన్ తోనే వచ్చింది కాబట్టి హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ అన్నకు ఓటేసి గెలిపించినందుకు పాదాభివందనాలు.